నగర్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ కాస్త సెన్సేషన్ కూడా అయింది. ఒకటి మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఒకటి కొడంగల్లో గొడవలు జరగడము, రెండోది కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి పైన దాడి జరగడం, అతను ఒక రకంగా చెప్పాలంటే అపస్మారక శిథిలోకి వెళ్లి ఆమనగల్లు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు కూడా మేమేం చేయలేమని చెప్పడంతో మళ్ళీ ఆయన ఇక్కడ నిమ్స్కి తీసుకురావడం. అఫ్ కోర్స్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, బట్ ఆ స్థాయికి దాకా వెళ్లారు, గొడవల దాకా వెళ్లారు అని అంటే ఇది అంటే ఫ్రస్ట్రేషన్ లో జరుగుతున్నాయా గొడవలు, లేక కక్షలు కార్పణ్యాలతో జరుగుతున్నాయా? పైగా వంశీ చంద్రరెడ్డి మీద దాడికి పాల్పడింది బీజేపీ నాయకుడి అనుచరులు, బీజేపీ అభ్యర్థి ఆచారి అనుచరులు. ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏమైనా జరిగిందా? ఇవన్నీ రకరకాల వీటి మధ్య మహబూబ్ నగర్ నుంచి హరిశంకర్ లైన్ లో ఉన్నారు. హరిశంకర్ గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా మీరు చూసిన దాని ప్రకారం ఇవాళ మహబూబ్ నగర్ లో పోలింగ్ సరళి ఎలా జరిగింది, పర్సంటేజ్ ఎంత నమోదైంది, ఇంకా ఓటింగ్ ఇంకా కొనసాగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అని చెప్తున్నారు, సో ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది, ఓవరాల్ ట్రెండ్ ఏంటి? ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి కూడా సాయంత్రం 5 గంటల కూడా ఎన్నికలు పూర్తాయని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 72% వరకు కూడా ఓటు హక్కు నమోదు చేయనట్లు తెలుస్తుంది. ఏదైతే 27,18,000 మంది ఉన్న ఓటర్లు సుమారు 72% అంటే 21 లక్షల మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదైతే హింసాత్మక ప్రాణాలు అంటే సంఘటనలు అంటే పూర్తి స్థాయిలో క్లిష్టమైన ప్రాంతాలు అంటే కొడంగల్ కావచ్చు, ఇటు గద్వాల్ కావచ్చు, ఇటు అచ్చంపేట మావోయిస్టు ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా కూడా ఈ రోజు ఎన్నికలు పూర్తయ్యాయి. కొడంగల్ మరియు కల్వకుర్తి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అంటే ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏదైతే తాజా మాజీ ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ మీద దాడి మరియు ఇటు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనుచరులపై దాడులు కూడా కొనసాగాయి. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ ది పైచేయిగా కనపడుతుందా, మహాకూటమిది పైచేయిగా కనపడుతుందా? 2014 ఎన్నికల్లో చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7 టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నాయి, 5 కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ పార్టీ ఉన్నాయి. ఈ 2018 ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి 2 సమానంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో, మహాకూటమి 6 స్థానాల్లో, ఒక పోటీ బీజేపీ పార్టీ 1 స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొడంగల్లో ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఓడిస్తామనే పంతం పట్టి మరి టీఆర్ఎస్ అక్కడ అన్ని రకాల వ్యూహాలు రచించింది. పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. గొడవలు జరిగినాయి, చాలా గొడవలు జరిగినాయి. రేవంత్ అనుచరుల మీద దాడులు జరిగినాయి. రేవంత్ని ఆ రోజు నైట్ అరెస్ట్ చేశారు ముందు రోజు, దాంతోపాటు దానివల్ల ఏదో పెద్ద సింపతి కూడా వస్తుందని అన్నారు. నిన్న నైట్ అంటే ముందు రోజున రాత్రి నరేందర్ రెడ్డి వాహనంలో మద్యము డబ్బులు దొరికాయని ప్రచారం జరిగింది. ఎస్, వీడియో కూడా చూశాను నేను వైరల్లో. ఇవన్నీ జరిగాయి. ఓవరాల్ గా కొడంగల్ పరిస్థితి ఎలా ఉండింది, పోలింగ్ ఏమనిపించింది? ఉదయం నుండి కూడా చూసినట్లయితే కొడంగల్ నియోజకవర్గంలో 1-2 సంఘటనలు మినహా మిగతా చోట్ల అంతా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఏదైతే మద్దూరు మండలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి అక్కడ పోలింగ్ బూత్ ను పరిశీలించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ చేరుకున్న నేపథ్యంలో కూడా అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అక్కడ కొద్దిగా ఉదిత వాతావరణం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఈ రోజు కొడంగల్ మండల కేంద్రంలో కూడా తమ ఓట్లు గల్లాయంతాయి అంటూ 25 మంది ఓటర్లు కూడా కొడంగల్ మండల కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. స్థాయిలో ఉమ్మడి కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇటు కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పాగా వేయాలన్న ఉద్దేశంతో ఇటు పట్నం నరేంద్ర రంగంలో దిగిన నేపథ్యంలో ఇటు మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు మహేందర్ రెడ్డి కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసి రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడగొట్టాలన్న ఉద్దేశంతో కొడంగల్లో గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేశారు. నేటితో వాటన్నిటికీ పూర్తి స్థాయిలో కూడా అయిపోయిందని చెప్పవచ్చు. ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి రేవంత్ రెడ్డి కృషి చేశారు. ఓటర్ తీర్పు మాత్రం మరో 2 రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. అది 2 రోజుల్లో వెలువడే అవకాశం ఎలాగూ ఉంది, బట్ రకరకాల అంచనాలు ఉన్నాయి. చాలా సంస్థలు, కొన్ని సంస్థలు టఫ్ గా ఉందని, కొన్ని సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని రకరకాల అంచనాలు ఉన్నాయి. కాబట్టి ట్రెండ్ కోసం అడిగాను. ఎనీవే, కల్వకుర్తి పరిస్థితి అండి, కల్వకుర్తిలో బీజేపీకి కాంగ్రెస్ మధ్య అంత దాడి జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? వంశీ చంద్రరెడ్డి స్పృహ కోల్పోయేంతగా రాళ్లతో దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆచార్య అనుచరవర్గం, ఆచార్య అక్కడేమి అక్కడ ప్రధాన పోటీదారుగా ఉన్నారా, లేకపోతే థర్డ్ ప్లేస్ లో ఉన్నారా? 2014 ఎన్ని
2014 ఎన్నికల్లో చూసినట్లయితే ఆచారి 72 ఓట్ల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏదైతే తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు వంశీ చంద్రరెడ్డి, జూపల్లి గ్రామం నుండి కూడా బై ఎలక్షన్ లో 72 ఓట్ల మెజార్టీతో గెలుపడం జరిగింది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆచారి గత 4 సార్లు అంటే సుమారు 20 సంవత్సరాల నుంచి పోటీలో ఉన్నాడు, ఓటమి పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యన ప్రధాన పోటీ నడిచిందని చెప్పవచ్చు. ఏదైతే జైపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం జైపాల్ యాదవ్ మాత్రం 3వ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యన ఎన్నికలు జరిగే ఒక ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా వంశీకి గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ వాళ్ళు అనుచరులు ఈ రోజు హమన్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పక్కన ఉన్న గ్రామంలో కూడా ఇటు వంశీ చంద్రరెడ్డి పైన దాడి చేయడంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయన నిమ్స్కు తరించిన జరిగిన సంగతి జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఇటు ప్రధాన పోటీ మాత్రం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంది. ఖచ్చితంగా ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.